ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార వైసీపీ సమాయత్తమవుతోంది. సంక్షేమమే శ్రీరామ రక్ష అనే నమ్మకంతో స్థానిక సమరానికి సన్నద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయానికంటే మెరుగైన విజయాన్ని దక్కించుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అయితే రాజధాని విభజన అంశం అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. సార్వత్రిక సమరం తర్వాత మళ్లీ ఏపీలో ఎన్నికల హీట్ రాజుకుంది. 2019 ఎన్నికల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు, జెండా ఆధారంగానే జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని అధికార పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత 7 నెలల కాలంలో మేనిఫెస్టోలోని మెజారిటీ హామీలను, నవరత్నాల్లోని 80% అంశాలను అమలు చేశామనే భావనతో వైసీపీ సర్కారు ఉంది. ఇదే అజెండాతో ఎన్నికల్లోకి వెళ్లాలని అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఎక్కడా అవినీతికి తావివ్వలేదనే విషయాన్ని ప్రస్తావిస్తోంది అధికార పార్టీ. గత 7 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరొచ్చిందని, ముఖ్యంగా అమ్మఒడి, పింఛన్లు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, మత్స్యకారులు, చేనేత కార్మికులకు, ఇలా అందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయటంతో పాటు జిల్లా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పజెప్పారు సీఎం జగన్. ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలుపై ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అలా అని అలసత్వం వహించొద్దని జగన్ ఒకంత సీరియస్గానే చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జడ్పీలను కైవసం చేసుకుంటామనే ధీమ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. సచివాలయ నిర్మాణాలు కానీ, సచివాలయ వ్యవస్థను కానీ, వాలంటీర్స్ వ్యవస్థను కానీ పెట్టి ప్రజలకు అలాంటి అసౌకర్యం లేకుండా రాజకీయాలకి, అలాగే కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ జయంగా, అలాగే ఒక అవినీతి రహితమైన పరిపాలన, మరి ఎన్ని చేయటం అనేది మామూలు విషయం కాదు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఈ పేదరికాన్ని పారదోలాలి, అవినీతి రహిత పరిపాలన అందజేయాలి అని ముఖ్యమంత్రి గారు మరి కంకణ కట్టుకుని పనిచేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు గతంలోనే ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. విశ్వసించబడ్డ 151 సీట్లు, అలాగే 50% ఓట్లు ఇచ్చారు. రేపు అదే రకంగా అంతకంటే ఎక్కువ కూడా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా విజయడంగా మోగించిపోతున్నాం. ఇక ప్రతిపక్షాలు ప్రధానంగా టీడీపీ రాజధాని తరలింపు అంశాన్నే అజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాజధాని తరలింపు అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. మిగిలిన జిల్లాల్లో పరిస్థితి తమకు అనుకూలంగానే ఉంటుందని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుందోననే ఆందోళన కనిపిస్తోంది.